పోయినసారి అంటే 1వ తారీఖుకు ముందు మనం దీన్ని నిలుపుదల చేసినప్పుడు ఆ ముందు అధ్యాయం వరకు చదువుకున్నాం. ఏమిటది? యుద్ధమునకు కారణాలు, దాని ఫలితాలు అనేటువంటి అధ్యాయం అని ముగించాం. ఇప్పుడు కొత్త అధ్యాయంలో అడుగు పెట్టబోతూ ఉన్నా. అదేమిటి? నూతన ప్రపంచ సంస్కృతి. అంటే ఒక కొత్త వరవడిలోనికి ప్రపంచము అడుగు పెట్టబోతూ ఉన్నది అనేటువంటి విషయం బాబా చెప్తూ ఉన్నారు. ఒక కొత్త సంస్కృతి లోనికి ప్రపంచం అడుగు పెట్టబోతూ ఉంది. ద ఈస్ట్ హ్యాస్ హ్యాడ్ అండ్ విల్ కంటిన్యూ టు హ్యావ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దేర్ ఫోర్ అపాన్ ది అవుట్లైన్స్ ఆఫ్ ద న్యూ హ్యుమానిటీ. బాబా చెప్తున్నారు, అనాదిగా కనుక మనం చూసినట్లయితే ప్రపంచానికి ఎంత ఆధ్యాత్మిక సంపద ఉందో అదంతా ఒక చోట పోసి మనం విశ్లేషణ చేస్తే తూర్పు దేశాల వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది అందులో. అంటే వాళ్ళు ఈ ప్రపంచానికి ఇచ్చిన విషయమే ఎక్కువ, పశ్చిమ దేశాల వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ. సో ప్రపంచానికి ఉన్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని కనుక విశ్లేషణ చేసి చూస్తే తూర్పు దేశాల వాళ్ళ యొక్క వంతు వాళ్ళ వాటాయే చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఆల్ ఇట్స్ మెటీరియల్ బ్యాక్వర్డ్నెస్ ద ఈస్ట్ రిమైన్స్ స్పిరిచువల్. ప్రాపంచిక విషయాలలో పోల్చి చూస్తే ప్రపంచములో మిగిలిన భాగాల కంటే వెనుకబడి ఉన్నప్పటికీ తూర్పు దేశాలు మాత్రము ఆధ్యాత్మికంగా ముందు ఉన్నాయి. ఫర్ ఏజెస్ ఇట్ హెస్ బీన్ ద హోమ్ ఆఫ్ అవతార్స్ ప్రొఫెట్స్ మాస్టర్స్ సీయర్స్ అండ్ సేజెస్ హూస్ కంట్రిబ్యూషన్ టు ద స్పిరిచువల్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యుమానిటీ హెస్ బీన్ అన్పారలెల్డ్. ఎందుకు ఇలా తూర్పు వాళ్ళకి ఇంత గొప్పతనం వచ్చింది అంటే దానికి మూల కారణము అనాదిగా అది అవతారులకు సద్గురువులకు ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతి చెందినటువంటి యోగులకు ఇక సాధువులకు వలీలకు వీళ్ళందరికీ పుట్టినిల్లుగా అది వెలసిల్లుతూ వచ్చింది అనాదిగా. ఇది ఒకరోజు రెండు రోజుల్లో ఉన్నది కాదు. ఇది ఇట్ ఈజ్ ఎస్సెన్షియల్ దట్ ద స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఈస్ట్ బి మెయింటైన్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఇఫ్ నెసెసరీ ఆఫ్ మెటీరియల్ అన్హ్యాపీనెస్. ప్రపంచానికి ఇలా ఆధ్యాత్మిక వారసత్వాన్ని తూర్పు దేశం వాళ్ళు ఇలా అందిస్తూ ఉండాలి అంటే వాళ్ళు కష్టాల్లో కొనసాగినా సరే తూర్పు దేశాల వాళ్ళు ఈ ఆధ్యాత్మిక కంట్రిబ్యూషన్ చేస్తూనే ఉండాలి. అంటే దీని అర్థం ఏమిటి? భారతదేశము ఎందుకు ఇంత కష్టాల్లో ఉంది? ఎప్పుడూ బీదవాళ్లే, ఎప్పుడూ చదువురాని వాళ్లే, ఎప్పుడూ బ్యాక్వర్డే. ప్రపంచంలో ఇలా ఏ టీవీ పెట్టినా ఆడు 200 అంతస్తులు 300 అంతస్తులు మేడ, ఇక్కడ చూస్తే ఓ పెద్ద 50 అంతస్తులు మేడ, పక్కన చెతకొప్ప, ఓ పక్కన పూరు గుడిసే. ఏమిటో ఈ దేశం ఎప్పుడు బాగుపడద్ది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ బాబా ఏమంటున్నారు? ఇలాంటి ప్రాపంచికంగా వెనుకబాటుతనము ఉన్నప్పటికీ తూర్పు దేశాల వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక వారసత్వానికి వీళ్ళ వాటా ఇవ్వాలి అంటే ఆ వెనుకబాటుతనం కొనసాగినా భరించవలసినది. ఎందుకని? వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉపయోగపడాలి ప్రపంచానికి. ఇఫ్ ద ఈస్ స్పిరిచువల్ పవర్ అండ్ వాల్యూ ఆర్ రిటైన్ ద సఫరింగ్ ఆఫ్ అవర్ పీపుల్ విల్ ఫైనల్లీ బీ సప్లాంటెడ్ బై హ్యాపీనెస్ అని. ఈ తూర్పు దేశాల వాళ్ళు ఆధ్యాత్మిక శక్తి ఆ విలువ అది గనక అలా కొనసాగితే ఆ దేశాలలో ప్రజలు పడుతున్నటువంటి దుఃఖము విషాదము ఒకనాటికి ఆనందమయంగా మారిపోతాయి. ద కరెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈస్ట్ ఆర్ మోర్ కాంప్లెక్స్ ఇన్ సమ్ వేస్ దాన్ దోస్ ఆఫ్ ది వెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు సాల్వ్. పశ్చిమ దేశాల వాళ్ళు వాళ్ళకి ఏంటి సమస్యలు, ఇవి ఎలా పరిష్కరించడం అని ఒక ప్రణాళిక తయారు చేసి, అలాగే తూర్పు దేశాల వాళ్ళ సమస్యలు ఏమిటి వీటిని ఎలా పరిష్కరించాలని చూస్తే ఈ తూర్పు దేశాల వాళ్ళది చాలా కష్టంగా ఉంటుందట ప్రణాళిక. వాళ్ళకి పశ్చిమ దేశం వాళ్ళకి చాలా తక్కువ సమస్యలు. మెన్ ఆఫ్ ఆల్ రేసెస్ క్రీడ్స్ కల్ట్స్ అండ్ రిలీజియన్స్ ఆర్ టు బి ఫౌండ్ ఇన్ ద ఈస్ట్. బాబా చెప్తున్నారు తూర్పు దేశాల వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాడు ఆయన. ఎన్ని తెగలు, జాతులు, కులాలు,
మతాలు ఇవన్నీ ఒకరికి ఒకరికి లింక్ లేరు. వాడు కింద గేటం పెంచాడు, ఒకడు పైన చుట్టూ పెంచాడు, ఒకడు అడ్డబొట్టు, ఒకడు నిలువుబొట్టు, ఒకడు కాషాయం, ఒకడు ఆకుపచ్చ బట్టలు, ఒకడు నల్లబట్టలు. ఓ బాబో, ఈ మొత్తం ప్రపంచంలో ఎన్ని రకాలు ఉన్నారో అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. ఆల్దో దిస్ ల్యాక్ ఆఫ్ రేషియల్ అండ్ కల్చరల్ యూనిఫార్మిటీ హ్యాస్ ప్రజెంట్ డిఫికల్టీస్ ఇన్ డెవలపింగ్ సాలిడారిటీ ఇన్ ద నేషనల్ లైఫ్ ఆఫ్ ది ఈస్ట్, ఇట్ మస్ట్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ బీయింగ్ ఎన్ అన్రిలీవ్డ్ హ్యాండిక్యాప్. ఉదాహరణకి ఏ దేశం అన్నా సరే మనం ఒక సైన్యం కానీ ఒక టీం కానీ చూస్తే ఒకేలా ఉంటారు అందరూ. కానీ భారతదేశం వస్తే ఒక సర్దార్జీ సిక్కు టోపీ ఆడతాడు కదా, ఒక ముస్లిం ఏమైతే గెడ్డ పెంచుతాడు. సో ఇదంతా వ్యవహారం చూస్తే ఒక సాఫీగా ఒక మాదిరిగా ఉండి ఏమి లేదు, అన్నీ అడ్డదిడ్డంగానే కనపడుతూ ఉంటాయి. ఈ ఒక ఏకరీతిలో లేనటువంటి ఈ కష్టం, ఇది ఒక హ్యాండిక్యాప్ అంటే ఒక లోపము అని మీకు అనిపించవచ్చు కాక, కానీ ఇది లోపము కాదు, ఇది వాడికి బలాన్ని చేకూరుస్తుంది. అంటే ఇన్ని రకాలైనటువంటి ఈ పరిస్థితుల్ని నెట్టుకు రావడము చాలా బలాన్ని చేకూరుస్తుంది ఈ తూర్పు దేశాల సంస్కృతికి. The various streams of culture pouring into the life history of the East in particular and the world in general have added to the wealth of its resources. ఇది అనాదిగా మనం చూసుకుంటూ వస్తే ఈ వారసత్వాలు, ఒకటి మొఘల సామ్రాజ్యము అయిపోయింది, ఇంకొకడు వేరే బానిస సామ్రాజ్యము అయిపోయింది, ఇంకొకడు 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 గుప్తుల యుగము, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇవి రావడం వలన అది మేలే జరిగింది. ఎందుకని వాళ్ళ ఆధ్యాత్మిక వారసత్వానికి విలువ పెరిగింది, బలము పెరిగింది. ఏది వీడు ఎవడినైనా సహించగలడు, ఏ వాతావరణాన్నైనా సర్దుకుపోగలడు. ఫోన్లే కానీ నీ మాటే కానీ గడ్డం కుదరదని దెబ్బ తీసేస్తాను, ఫ్యాన్సార డెవలప్ పెంచుతాను, కానీ అలాగా అది భరించుకుంటూ వచ్చాడు. మనం చెప్పుకున్నాం ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుకున్నది జరిగితే ఆ జీవితం వేస్ట్ అయిపోయినట్టే అన్నారు బాబు. ఎప్పుడూ మనం అనుకున్నది జరగకూడదు. ప్రతిదానికి ఈవేళ వంకాయ కూర ఉంటే నో అని ఇంట్లో అంటే అది పనికొస్తుంది అన్నారు బాబు ఆయన చెప్పిన ప్రకారం. మన మాట చెల్లకూడదు, మన ఏది కూడా ఎస్ లేదు, అంతా నోయే, చాలా లాభం అన్నారు బాబు. ఎందుకని ఆధ్యాత్మికంగా నిన్ను ఎదరికి తీసుకువెళుతుంది ఆ వాతావరణం. అంటే ఎలా నేర్చుకుంటావు నువ్వు సహనాన్ని, నీకు నచ్చనటువంటి విషయంతో కలిసి ముందుకు సాగడం ఎలా నీకు అలవడుతుంది. అందుకని అలాగ నీకు ఇబ్బందులు పెట్టే వాళ్ళందరూ గురువులతో సమానము. ఒక భార్య అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. మనం అనుకున్నది జరగనివ్వట్లేదు అంటే దాంతో భరించగలగాలి. ఓకే ఓకే, కాంప్రమైజ్, రాజీ. సో ఈ వారసత్వంలో అనేక సంవత్సరాలుగా ఈ రాజీ పడి సహించి భరించి వాళ్ళు విలువను పెంచుకుంటారు ఈ తూర్పు దేశాల యొక్క ఈ సంస్కృతిలో. ఒకరు కాదు ప్రజలందరూ. వాడు ఏదో పిచ్చి ట్యాక్స్ వేసేడు అప్పుడు ఔరంగజేబు, సవరణ చేయించుకోవాలంటే ట్యాక్స్ అన్నాడు, లేకపోతే జుట్టు పెంచే మాలాగా, లేకపోతే ట్యాక్స్ కట్టు అన్నాడు. భరించారు దాన్ని, అలాగే భరించారు. They have not only created a suitable opportunity for the generation of a new cultural synthesis, but have required its emergence. దీని వల్ల ఏమైంది, అన్ని మతాలను కలగలుపుకొని ఒక నూతన మానవాళి జననం జరగడానికి దోహదపడ్డాయి ఇవన్నీ కూడా. అంతే కదా, వాడికి వాడు ఒకలా చెప్తాడు, వీడు ఒకలా చెప్తాడు, వీడు ఇదేం కుదరదంటాడు హిందూ, ముస్లిం అంటాడు అది కుదరదంటాడు. సరే వాడికి వీడు రాజీ పడతాడు, వీడికి వాడు రాజీ పడతాడు, కలిసే జీవిస్తున్నారు ఈ పక్కపక్క ఇళ్ళలో ఏం చేస్తారు ఆ కాని గురు అంటాడు. ఇది చాలా దోహదము చేస్తుంది. దీనివల్ల ఒక నవ మానవాళి ఈ అన్నిటినీ తన కౌగిలిలో చేర్చుకొని అందరూ ఓ ఇది నాదే అని వాళ్ళు అనుభూతి పొందగలిగిన ఒక నూతన వరవడి, అది అవసరం ఉంది మనకి అనేటువంటి దానికి నాంది పలుకుతుంది. ఏది ఇన్ని రకాలైనటువంటి దీనిలో పడి పడి పడి
అందుకని ఇప్పుడు ఎవడో ముస్లిమే తెలియకపోతే మనం రోజు పొద్దున్న కత్తి తీసేయడమే ఉన్నాం. ఇన్ని నాలుగే మనకి పరిపాలించడం వలన ఆడేదో ఇలా ఇలా అంటే మనం కూడా ఇలా ఇలా పడుతాం, అయిపోతుంది, సహజీవనం నడిచిపోతుంది కదా. అండర్ డెఫ్ట్ అండ్ క్రియేటివ్ లీడర్షిప్ సచ్ కన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్స్ కెన్ బ్రింగ్ ఎ రిచ్ న్యూ కల్చర్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ క్యాపబుల్ ఆఫ్ రీజనరేటింగ్ అండ్ హార్మనైజింగ్ ద లైఫ్ ఆఫ్ ద హోల్ వరల్డ్. అది సరి అయినటువంటి నాయకత్వము గనక ఉన్నట్లయితే ఈ ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న దేశాలకు ఒకదానికొకటి విరుద్ధముగా ఉండేటువంటి ఈ విశ్వాసాలు, ఈ సంప్రదాయములను కలవగలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. రాజీపడమే కదా, ఓకే నీ మాట చెల్లలే, ఓకే నా మాట. ఇప్పుడు స్కూల్లో వాళ్ళందరూ బురకాలు పెట్టుకుని రావాలి, హిందువులు కూడా అన్నాడు అనుకోండి, ఒక క్రిస్టియన్ ముస్లిం స్కూల్ ఓకే అయిపోయింది. అంటే వాడి యొక్క సంప్రదాయాన్ని వీడు గౌరవిస్తాడు, వీడి సంప్రదాయాన్ని వాడు గౌరవిస్తాడు. ఏ న్యూ కొహెసివ్ వైటల్ కల్చర్ కెనాట్ బి బ్రాట్ టు లైఫ్ బై ఎ ప్యూర్లీ మెకానికల్ కాంబినేషన్ ఆఫ్ ద ఐసోలేటెడ్ ఎలిమెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ ప్రెజెంట్ కల్చర్స్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని మతాలను, అన్ని సంప్రదాయాలను తీసుకొని ఎవడో ఒక రాజకీయ నాయకులు లాంటి పెద్దవాడు ఎవడో ఇవన్నీ కలిపి చోట పెట్టేద్దామండి అంటే వాడు ఎప్పటికీ చేయలేడు దాన్ని. ఎందుకని, యాంత్రికమైనటువంటి వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెడితే వీడు నమాజ్ చేస్తూ ఉంటాడు, వీడు లోకాలు జరిగిస్తూ ఉంటాడు, ఒకరికి ఒకరికి పడదు కొట్టు తస్తారు ఒకటోటే ఉంది. ఎందుకని, వీళ్ళందరినీ ఒక కలిసిమెలిసి ఒక దాన్ని సమగ్రమైనటువంటి ఒక బృందముగా నడిపించగలిగినటువంటి నాయకత్వము అవసరం. ఇప్పుడు బాబా దగ్గర చూస్తూ ఉంటాం, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మరి ఎలా ఉన్నారు, ఎవడైనా బలవంతం పెట్టడం వాళ్ళని? అది సహజముగా వాళ్లకు ఆ ప్రేమభావము వచ్చేలాగు ఆయన నాయకత్వం వలన చేశాడు. స్పష్టంగా ఒక మతం అంటే ఆయన సార్లు చొక్క వేస్తున్నాడు, నేను అడ్డు సార్లు వేసాను, ఆయన నిలువు సార్లు వేసాడు, ఆయన ఇష్టం అని నా ఇస్తున్నది, దీని మీ ఇద్దరం ఎప్పుడు కలబడి కొట్టుకోంగా, ఓకే నీ ఇష్టం నీ నా ఇస్తున్నారు, కానీ ఇద్దరు మాట్లాడుకోనకి ఇదేం అడ్డం రావటం లేదు. అలాంటి అవగాహన గనక ఆ నాయకత్వం ద్వారా మనకి సంక్రమిస్తే అప్పుడు అసలు స్పర్ధలు లేవు, సమస్యలు లేవు. అది ఒక యథార్థమైనటువంటి సజీవ సత్యంగా మనం నేషనల్ ఇంటిగ్రేషన్ ఊకదంపుడు ఉపన్యాసాలు కొడుతూ ఉంటారు అందరూ పొలిటికల్ లీడర్స్, అది సజీవంగా ఒక మెహరాబాద్లోనే మనం చూడగలం. ఎందుకని, హృదయంలో ఒకటే పోయారు వాళ్ళు, వేషభాషల్లో ఒకటి కాకపోవచ్చుగాక, హృదయంలో ఒకటిగా కలిసిపోయారు వాళ్ళు. ఆ సర్దార్జీ ఉన్నాడు చూడండి, హంస్పాలు అంటే ఆ బంధువులు అందరూ వెలేసారు అతను మొత్తం అందరూ, అయినా జానేదో దిస్ కుడ్ ఓన్లీ రిజల్ట్ ఇన్ ఎ వేగ్ ప్యాచ్ వర్క్ విత్ నో స్పంటేనియస్ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్. బలవంతంగా వీళ్ళు నలుగురిని ఒక చోట కూర్చోబెట్టి మనం ప్రయత్నాలు చేస్తే, ప్రయోగాలు, ఏం లాభం లేదు. ఇవన్నీ అక్కడే ఉండి వీళ్ళిద్దరూ ఒకనొకడు చూసి కళ్ళు ఉరుముకుంటూనే ఉంటారు, నాది గొప్పది నాది గొప్పది. సచే హార్డ్ పార్ట్ ఆఫ్ అసెంబ్డ్ ఐడియాస్ కెన్ నెవర్ బి ఏ సబ్స్టిట్యూట్ ఫర్ దట్ ఎస్సెన్షియల్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్ ఎ న్యూ కల్చర్ మస్ట్ బి జనరేటెడ్ ఎ డైరెక్ట్ ఫ్రెష్ పర్సెప్షన్ ఆఫ్ ద గోల్. మరి ఏమిటి దీనికి పరిష్కారము? ఈ అన్ని మతాల వాళ్ళు, అన్ని సంప్రదాయ వాళ్ళు జోర కూర్చోబెట్టారు, వీళ్ళందరూ ఒకే రకమైనటువంటి ఒక భాష మాట్లాడేలాగా చేయాలంటే ఏం చేయాలి? ఒక నూతన ఒరవడి, ఒక నూతన సంస్కృతి అది పుట్టించాలి. అప్పుడు వీళ్ళందరూ కూడా ఇది నిజం, ఇది ఇది నిజం, మనం చేసిన కొన్ని దీనికి కరెక్ట్ కాదు అని వాడు హృదయమే వాడికి చెప్పగలగాలి. అది ధర్మం కాదు కదా, తప్పు కదా అని వాడికి అనిపించాలి. అప్పుడు సహజంగానే ఆ నూతన ఒరవడిలోకి వచ్చి ఆ మూసలో నుంచి బయటకు వస్తాడు వాడు. డైరెక్ట్ ఫ్రెష్ పర్సెప్షన్ ఆఫ్ ద గోల్. మనం ఎక్కడికి వెళుతున్నాము, అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిదే వీడికి నిజమైన దిశానిర్దేశం చేసే శక్తిగా కావాలి. అప్పుడు వీడు ఏమైనా వాళ్ళ ఏం అక్కర్లేదు, ఏం మేనేజ్ చేయాలంటే వెంటనే కోపం వస్తుంది. మామూలు ముందు నమాజ్ చేయక్కర్లేదండి, ఎందుకు నమాజ్ చేయక్కర్లేదు అంటాడు. కానీ వాడు ఎక్కడికి వెళ్ళాలి, నేను దేవుణ్ణి అని నువ్వు తెలుసుకోవాలి, ఆయన్ని ప్రేమించడం అవసరం,
అని వాడు చెప్తే నిజమే అక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను, ఇన్నాళ్ళు ఏదో చేస్తున్నాను నేను, కానీ ఆయన మీద ప్రేమ లేకుండా ఇది అవసరం లేదు అని వాడు ఒప్పుకుంటాడు. ఆ గమ్యము మీద వాడికి నిజమైనటువంటి ఒక దృక్పథం వాడి కలిగించగలిగితే అప్పుడు ఈ అన్ని సంప్రదాయముల యొక్క మేలు కలయిక ఒక నూతన వరవడి దానిలో అందరూ చేరితే ప్రతివాడు నాది ఎక్కువ వీడిది ఎక్కువ అనేటువంటి భావాలను విడిచిపెట్టుకోడు. మేరాబాద్లో ఎవడెక్కువ, పార్సీవాడు ఎక్కువ, హిందూ ఎక్కువ, క్రిస్టియన్ ఎక్కువ, ముస్లిం ఎక్కువ, ఎవడూ లేరు, అందరూ ఒకటే. అది ఎలా వచ్చింది? ఆ కొత్త వరవడి బాబా ఆ పొంత తొక్కించారు మనందరినీ. అందుచేత మనం తరతరాలుగా పెద్ద పెద్ద కవచాలు వేసేసుకుని, హిందూ పెద్ద కవచం వేసుకున్నాడు, ముస్లిం కవచం, ఇవన్నీ తీసిపడేసి దానిలోకి ఎంటర్ అయ్యమ్మా. అందుచేత మనందరం ఒకడిగానే వాడు నాకు వేరు, ఇతరుడు పరుడు అని వాడిని చూడటం లేదు. ఏ మతం వాడు కనపడి జైబాబా అంటున్నాం, కౌగులించుకుంటున్నాం వాడిని కూడా. ద న్యూ వరల్డ్ కల్చర్ మస్ట్ ఎమర్జ్ ఫ్రమ్ ఎన్ ఇంటిగ్రల్ విజన్ ఆఫ్ ట్రూత్ స్ప్రింగింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ట్రెడిషన్స్ అండ్ అన్రిలేటెడ్ టు ఎనీ లెబోరియస్ కంపైలేషన్ ఆఫ్ హిస్టారికల్ వాల్యూస్. ఎప్పుడు అది విజయవంతం అవుతుంది ఆ నూతన సంస్కృతి? ప్రతి వాడికి ఒక విచక్షణతో ఆలోచన చేసే శక్తి కావాలి. నేను కొబ్బరికాయ కొట్టేయండి అనగా ఎందుకు కొట్టాలి? కొబ్బరికాయ కొట్టకపోతే ఏమవుద్ది కదా అనేటువంటి ఒక ప్రశ్న వాడిలో రావాలి. ఎందుకు కొడుతున్నాను అసలు నేను అంటే ఆడు పెద్ద సంప్రదాయం పక్కోడు చెప్పేచ్చు డబ్బు ఇది ఇలా కుదరదండి. ఎందుకు కుదరదు అంటే ఎందుకు కుదరదు వాళ్ళు చెప్పలే. అలా విచక్షణతో కూడినటువంటి ఒక దృక్పథం కనుక అలవాటు చేసుకుంటే, అంటే ఈ సంప్రదాయంతో సంబంధము లేనటువంటి, చరిత్రలో చెప్పిస్తూ ఉంటాడు రాముడు ఎలా చేశాడు, విశ్వామిత్రుడు ఎలా చేశాడు, వశిష్ఠుడు ఇలా చేశాడని చెప్తూ ఉంటాడు, అవన్నీ పక్కనెట్టి ముందు నాకు విషయం ఏంటో చెప్పు అని మనం అడిగినప్పుడు వాడికి సమాధానం దొరకాలి. అటువంటి విలువలు వీడు అలవాటు చేసుకున్నప్పుడు సహజంగానే ఆ కొత్త పొంతలోకి వాడు తొక్కగలుగుతాడు. మనం చాలామంది బాబా ప్రేమికుల్లో వింటూ ఉంటాం, బాబాది ఈ విషయం చదవగానే ఇది సరి అయినటువంటి దారి అని అవైలబుల్ డిసైడ్ చేసుకున్నానండి నేను అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఇది కాదు, ఏదో ఉంది, ఇది కాదు, మనం చేసేది కాదు, ఏదో ఉంది ఇంకోటి అని అనుకునేవాడి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా లేకపోతే ఏదో ఉపదేశాలు వింటున్నప్పుడల్లా ఇది చూడగానే ఇది అసలు విషయం, ఇప్పుడు నాకు నచ్చింది అని వాడు హృదయం చెబుతూ ఉంటుంది అంటాడు. అంటే ఏంటనమాట, వాడు ఆ విచక్షణ వాడికి ఉంది ముందు నుంచి, అది అలా ప్రశ్న వేస్తూ ఉంది ఎందుకు చేయాలి అలా ఏమవుతుంది. వాడు చేస్తూ ఉంటాడు పాపం వాడు, ఎందుకంటే ఇతరులను ఇబ్బంది పెట్టలేక, కానీ వాడికి అప్పుడు అర్థమైన తర్వాత చాలా సహజంగా వాడు ఆ కొత్త పంతులోకి వచ్చేస్తాడు. ద న్యూ వరల్డ్ కల్చర్ బోర్న్ ఫ్రమ్ ది న్యూ హ్యుమానిటీ అండ్ ఇట్స్ ఇంటిగ్రల్ విజన్ విల్ ఆటోమేటికలీ ఇన్వాల్వ్ ఎ కల్చరల్ సింథసిస్. అలా పుట్టినటువంటి ఆ నూతన ప్రపంచ సంస్కృతి అది ఎక్కడి నుంచి వస్తుంది? నూతన మానవాళి, ఎవరు? మనమందరం నూతన మానవాళి అన్నమాట. అంటే పాత గాడిలో నుంచి బయటపడి సత్యము అనేటువంటి ఆ పొంతలో నడిచి వెళుతూ ఉన్నవాళ్ళము నూతన మానవాళి అంటే, ఆ గాడిలో నుంచి ముందు బయటపడిన వాళ్ళము. అంచేత సహజంగానే ఇన్ని మతాల్లోంచి ఇన్ని సంప్రదాయాల్లో నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళ సంస్కృతి అన్ని రకాల సమ్మేళనము కలిగి ఉంటుంది. అందులో కొంచెం క్రిస్టియానిటీలో మంచి ఏది ఉందో అది ఇందులో ఉంటుంది, ఇస్లాములో మంచి ఏదైతే ఉందో అది ఇందులో ఉంటుంది కదా, హిందువుల్లో మంచి ఏదైతే ఉందో అది ఇందులో ఉంటుంది. ఈ నూతన వరవడిలో మనం ఉదాహరణ మెహరాబాద్లో చూస్తే ఏం చేస్తాం, పువ్వులు పట్టుకెళ్ళి పెడుతూ ఉంటారు, అది హిందూ సంప్రదాయం. అది అది ఆయనకు మన హృదయంలో ఉన్న ప్రేమను మనం చూపించడానికి మనం ఒక ఉత్తమమైన సాధనంగా వాడుతూ ఉంటాం. కాబట్టి ఇస్లాముల వాళ్ళు కూడా, క్రిస్టియన్స్ కూడా దాన్ని అంగీకరించారు. వాళ్ళు బాబా దగ్గర ఉన్నారంటే మనం చేద్దాం ఈ విషయం బాగుంది కదా, దీనిలో అర్థం కానీ ఏమి లేదు, మన ప్రేమను ఆయనకి తెలియపరచడానికి పుట్టి చేతితో వెళ్ళి హాయ్ బాస్ అని అనలేం కదా. అక్కడ మన నేను నేను చాలా గౌరవిస్తున్నాను సుమా, నా హృదయంలో నీకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉన్నది అని ఆ పువ్వులు అక్కడ పెట్టి ఇలా పెట్టి వస్తాం. అలాగూ అన్ని మతాల్లోనూ అన్ని సంప్రదాయాల్లోనూ ఉన్నటువంటి ఆ వరవడులన్నీ కలగలిసి ఉంటాయి.
ద విజన్ దట్ ఇన్స్పైర్స్ ద న్యూ కల్చర్ విల్ బి కాంప్రహెన్సివ్. అలాగే ఈ నూతన మానవాళి అది కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తూ ఉంటుంది ప్రపంచాన్ని, ఆ కళ్ళద్దాలు సమగ్రమైన దృష్టి కలిగి ఉంటాయట. అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఎలా ఉన్నాడు, బుఖారి ఇలా ఉన్నాడు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారని మన టీవీలో చూసుకొని మనం బాబాలవర్గా వెంటనే ఏమనుకుంటున్నాము, మనం ఒక కరెక్ట్ దృష్టి బాబా ఇచ్చాడు, అది తప్పే ఇది తప్పు, నేను హిందువుని కాబట్టి వీడు బీజేపీ కూడా ఏం చెప్తే అదే కరెక్ట్ అని నా హృదయం చెప్పరు, చీ తప్పు వీడు చెప్పేది కూడా కదా, వాడు ముస్లిం కాబట్టి అది తప్పు అని కూడా నా హృదయం చెప్పరు. ఎందుకని బాబా ఒక స్పష్టమైన ఒక దృష్టి నాకు ఇచ్చాడు, ఈ దృష్టి చూసి అది తప్పే ఇది తప్పే కరెక్ట్, ఏ మతం అయినా ఒకటే భగవంతుడికి. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఈ నూతన ఈ ప్రపంచ సంస్కృతిలో నుంచి వచ్చింది ఇదంతా. ఇట్ విల్ నాట్ డినై ద వాల్యూ ఆఫ్ డైవర్స్ ట్రెడిషన్స్ నార్ విల్ ఇట్ మియర్లీ అకార్డ్ దెమ్ ప్యాటర్నైజింగ్ టాలరెన్స్. ఈ నూతన సంస్కృతిలో ఉన్నటువంటి వాడు, ఇది అబ్బినటువంటి వాడట, ఏ మతానికి సంబంధించిన నిజమైన విలువలు కొన్ని ఉంటాయి, దాన్ని దేన్ని ఖండించాడు, ఆ తీసేవా ఇవి అని ఖండించాడు. నిజమైన విలువలు ఉంటాయి, ప్రతి మతంలోనూ ఉంటాయి కొన్ని, అవి గౌరవిస్తూ ఉంటాడు వీడు. అలాగే ముందు విశ్లేషణ చేయకుండా కూడా ఇలా చెప్పేస్తే అలా చేయినా కూడా రెడీగా ఉండడు, అన్నీ విచక్షణ చేసి దీనిలో నిజమైన విలువ ఉన్నది అంటే గౌరవిస్తాడు. వాడి టెస్ట్కి ఫెయిల్ అయిందనుకోండి తీసేస్తాడు దాన్ని, అబ్బే నా కుదరదండి అని చెప్పేస్తాడు. ఆన్ ది కాంట్రరీ ఇట్ విల్ ఎంటైల్ యాక్టివ్ అప్రిసియేషన్ ఆఫ్ ద డైవర్స్ రిలీజియన్స్ అండ్ కల్చర్స్ అని. అలాగే విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు వాటిని వీడి సమానముగా చురుగ్గా గౌరవిస్తూ ఉంటాడు, ఎవరిని తీసి పడేయడు. బాబా జ్ఞాపకం ఉందా మీకు, ఒక చోట ఒక బోర్డు రాయించి పెట్టించారు, ఎవరండి కలవడానికి వచ్చాడు, పేరు మర్చిపోతాను, ఒక ఇండియన్ గురువు అమెరికాలో ఉండేవాడు సర్దార్జీ, ఏం పేరు సార్, సింగ్, పేరు మర్చిపోతా, అతను బాబాకి పర్మిషన్ తీసుకున్నాడు దర్శనానికి, వస్తున్నప్పుడు బాబా ఒక బ్యానర్ రాయించి వెనక పెట్టమన్నారు తన వెనక, అక్కడ ఏం రాయించారంటే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ డిస్ప్లేసెస్ నథింగ్ అని పెట్టించారు బాబా, ఎవడికి సర్వస్వము తెలుసును వీడు పనికిరాని వాడు, ఇది పనికిరానిది అని దేనిని తృణీకరించడు, పక్కన పడేయడు. ఎందుకని సృష్టిలో ఉన్న ప్రతి అణువుకు నేను భగవంతుడను అనే సత్యానుభవమును పొందడానికి జన్మతః హక్కు కలిగి ఉన్నది. అది ఈవేళ ఒకటి ఎల్కేజీలో ఉండొచ్చు, ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండొచ్చు, కానీ దారిలో ఉన్న వాళ్ళే అందరూ రా ఇంటికి పోవా దిగు అన్న కుదరదు, వాడు వాడి ప్రయాణం వాడు చేస్తున్నాడు, వాడు ఎవడిది వాడు. సో వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ డిస్ప్లేసెస్ నథింగ్ అని బాబా చెప్పారు. అంచేత దేనిని తృణీకరించేడు, అన్ని వాటి విలువల్ని అంగీకరిస్తాడు. దిస్ వాస్ట్ విజన్ ఆఫ్ ట్రూత్ కెనాట్ బి లిమిటెడ్ బై ఎనీ క్రీడ్ డాగ్మా ఆర్ సెక్ట్. ఇతను ఈ విచక్షణ చేసేటప్పుడు ఈ కర్మకాండలు, ఒక జాతి వీడి మనవడు ఉండవు మనోరుడు వీడు అనేటువంటివి ఏవి కూడా వీడిని ప్రభావితం చెయ్యలేవు. ఒక జాతం కానీ దేశం కానీ తెగ కానీ కులము కానీ మతం కానీ వీడిని ఎలాగో ప్రభావితం ఏదన్నా ఒకటి నాకు అనే స్పష్టమైనటువంటి దృక్పథము కలిగి ఉంటాడు. నాకు అనిపిస్తుంది సార్, ఇప్పుడు ఈ చాలా రోజులుగా నేను అనుకునేవాడిని, కులం పేర్ల మీద వనభోజనాలు జరుగుతూ ఉంటాయి, మనం వెళ్ళవచ్చా అని ప్రశ్న వేసుకుంటే నాకు ఇది చాలా చోట్ల బాబా చెప్పిన చూస్తే యాజ్ ఏ బాబా లవర్ మనకు అది అనుమతి లేదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందులోకి వెళ్ళి జెండా పట్టుకుంటే మరి బాబా ఏం చెప్పాడు, నేను ఏమిటి చేస్తున్నాను, బాబా లవర్స్లో ఉండి కూడా మనం కులం గురించి కాదు మనవడేనండి అంటూ ఉంటారు. అవి పొరపాటున ప్రపంచంలో అలవాటైపోయి అది బాబా ప్రపంచంలో కూడా వాడేస్తూ ఉంటాం, మనం కాన్షియస్గానే ఉండాలి, ఏ బాబాలు ఎవరైనా మనోడే అంతే కదా. ఇక్కడ బాబా దగ్గర ఆ చిన్న విషయాన్ని కూడా మనం పక్కన పెట్టలేకపోతే బాబా అందుకే కదా మనల్ని తిడుతూ ఉండేవాడు, తిట్టి పోషిస్తూ ఉండేవాడు ఆయన, వాడు హిందువు కాబట్టి నువ్వు వాడి దగ్గర మంచినీళ్ళు తాగవు, వీళ్ళు వాడి మంచినీళ్ళు వీడి తాగేవారు, వీడి మంచినీళ్ళు వాడి తాగేవారు కాదు.
ఎంత మనం మొట్టమొదటి రోజులు మేరాబాదులో చూస్తే ఎన్ని గొడవలు గొడవలు గొడవలు, తర్వాత తీసి పారేశారు. ఇద్దరికి వంటలు కూడా వేరే పెట్టించేవారు బాబా, భోజనాలు వేరే, తీసి పారేశారు సడన్గా. తీసేసి అందరూ ఒకటే కుదరది, ఎంత ఎన్నాళ్ళు మీకు చవర చేస్తా కూర్చుంటానండి, కుదరది కొన్నాళ్ళు పెట్టాను. ఇప్పుడు కుర్రాడు ఎల్కేజీలో వెళ్ళిన సేపు చాక్లెట్ ఇస్తాడు, వీడేమో టెన్త్ క్లాస్లోకి వచ్చే కూడా రోజు చాక్లెట్ ఇస్తాడు, కొడతాడు 14 చాలు చాలే అని చెప్పి మొట్టమొదట్లో ఆయన భరించేవాడు. మన వికారాలన్నీ భరించాడు. వాళ్ళకి వేరే నీళ్లు వేరే భోజనాలు, తర్వాత కలిపి పారేశాడు, తీసే కలిపేయండి, భరించాల్సిందే. ఇట్ విల్ యాక్టివ్లీ హెల్ప్ మెన్ టు ట్రాన్సెండ్ దీస్ లిమిటేషన్స్, నాట్ బై బ్లైండ్ నెగేషన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ క్రీడ్స్, బట్ బై డిస్కవరింగ్ అసెన్చువేటింగ్ అన్ఫోల్డింగ్ అండ్ చెరిషింగ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ట్రూత్ విచ్ ఆర్ ఇన్ దెమ్. ఈ నూతన మానవాళి ఏం చేస్తుందో బాబా చెప్పారంటే మనమే, మనందరం. మనం ఏమి చెయ్యాలట, మనకి బాధ్యత ఏమిటి, కర్తవ్యం ఏమిటి బాబా చెప్తున్నారు. ఏమిటట వీళ్ళు? గొడవలు పడేటువంటి విరుద్ధమైన భావాలు కలిగిన సంప్రదాయములు సంస్కృతులు మధ్య మనం దొరబడి, అయ్యా సత్యం ఇది, మీరు అనుకునేది సత్యం కాదు అని వాళ్ళకి నచ్చ చెప్పి అసత్యం వైపు వాళ్ళ దృష్టిని మరలించడం ద్వారా వాడిని ప్రభావితం చేసి సత్యం వైపు వాడు కూడా నడిచేలా చేస్తారట నవమానవ. అంచేత టార్చ్ బ్యారర్స్ అని అంటూ ఉంటారు మనం యూత్ సహవాస వాటిలో కూడా, టార్చ్ బ్యారర్స్ .com పెట్టిన వాళ్ళ హైదరాబాద్. అంటే ఇది ఈ చీకట్లో అంధకారంలో మరుగుతున్నటువంటి ప్రపంచానికి ఆ దిశానిర్దేశం చేసేలాగూ ఆ దారి చూపగలిగినటువంటి శక్తి నూతన మానవాళికి ఉన్నది. నూతన మానవాళి అంటే నిజం చెప్పాలంటే యూతే, ముసలోడు కాదు. వాడికే కళ్ళు సరిగ్గా కనిపించి వాడికి దారి చూపెడతాడు కాబట్టి ఆ యువతకు ఆ బాధ్యత ఉన్నది. ఏమిటి ఇది కరెక్ట్ నాయన, ఇది తప్పు, మరి వాడిని ఎందుకు నువ్వు అంత ఘర్షణ పెడతావు అని వాడికి సత్యం చెప్పి ఆ వాడిని మార్చగలగాలి మనం. అంతేగాని బలవంతంగా హాయ్ కుదరదే అంటే అది ఆడు ఎప్పటికీ శత్రువుగానే కూలిపోతాడు. మనం నిజామాబాద్ ఆర్ఎస్ఎన్ మూర్తి గారు చెప్పుకున్నాం చూడండి, ఆ కలెక్టర్ని ఇన్వైట్ చేసి రమ్మన్నాడని, గుర్తుంది కదమ్మా, గుర్తుందా? అది ఎలా చెప్పాడు? ఆ సత్యం చెప్పి వాడు వెంటనే మారాడు. అంతేగాని ఇంకేమి చేయలేదని మీకు గుర్తుందండి. అనదర్ టాస్క్ విచ్ కన్ఫరెన్స్ ద క్రియేటివ్ లీడర్షిప్ ఆఫ్ ద ఈస్ట్ ఈజ్ టు స్ట్రైవ్ ఫర్ పొలిటికల్ పాయిజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్ట్ పొజిషన్ ద ఈస్ట్ ఆక్యుపైస్ ఇన్ ఇంటర్నేషనల్ సర్కిల్స్. అది బాబా అంటున్నారు, భారతదేశము అది అనుభవిస్తూ ఉన్నటువంటి అనేక కష్టాలు అది అందరికీ తెలిసినవే. ఈ తూర్పు దేశాల వాళ్ళకున్న కష్టాలు, ఆర్థిక సహాయం కావాలి యుద్ధానికి, ఏది రక్షణకు వ్యయం కోసం సహాయం కావాలి, సొంతంగా చేసుకోలేరు వాళ్ళు. ఇన్ని రకాల కష్టాల్లో ఉండి కూడా ప్రపంచానికి రాజకీయ పరిపాలనలో ప్రముఖ పాత్ర పోషించవలసి ఉంటుంది. అంటే ద్వేషాలు తెచ్చిపోకుండా, వాళ్ళ మధ్య కక్షలు పెరిగిపోకుండా ఇది ఆ పాత్రను పోషించవలసి ఉన్నది తూర్పు దేశాల వాళ్ళు. ఎందుకని ప్రపంచ వారసత్వం ద్వారా ఆ వాళ్లకు సంక్రమించినటువంటి బాధ్యత, వాళ్ళు ఆ రాజకీయంగా కూడా ఆ పాత్రను పోషించవలసి ఉన్నది. మనం చరిత్ర చూస్తే గత 1000 ఏళ్ళుగా మరి ఏ దేశం మీద దురాక్రమణకు పాల్పడని దేశము ఒక భారతదేశం. ఇప్పటికీ మీరు చరిత్ర చూస్తే గత 1000 ఏళ్ళుగా ఏ దేశం మీద కాలు దువ్వి యుద్ధానికి వెళ్ళలేదు మన దేశం ఒక్కటే ఉంది ప్రపంచంలో. అంటే అది బాబా చెప్పిన ఆ రాజకీయమైన పరిపాలన కూడా మనం ప్రపంచ శాంతికి దోహదపడవలసిన అవసరం ఉంది. ద ఈస్ట్ కెన్ నెవర్ మేక్ ఇట్స్ ఫుల్ కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ అన్లెస్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పొలిటికల్ డామినేషన్ అండ్ ఫియర్ ఆఫ్ ఫారెన్ అగ్రెషన్. ఈ తూర్పు దేశాల వాళ్ళు ప్రపంచానికి తమ వంతుగా తమ సహాయాన్ని అందించాలి అంటే మొట్టమొదట వీళ్ల మీద దురాక్రమణలు ఉండకూడదు, వీళ్లకు భయం అనే వాతావరణం ఉండకూడదు. అప్పుడే కదా వీళ్ళు తమ వంతు పాత్రను పోషించగలుగుతారు. ఇన్సిస్టెన్స్ అపాన్ దిస్ ఫండమెంటల్ పాయింట్
దో షుడ్ నాట్ డిస్టర్బ్ ఇట్స్ పొలిటికల్ పాయిజ్ నార్ పుష్ ఇట్ ఇంటూ విషియేటెడ్ అండ్ రియాక్షనరీ ఐసోలేషనిజం. అది అది ఏమవుతుంది, ఇలా భయాలు ఈ వాతావరణం వల్ల వాడు ప్రపంచం యొక్క రాజకీయంలో చురుకైన పాత్ర పోషించడానికి భయపడి ఎందుకు నా గొడవ నేను చూసుకుంటే సరిపోద్దు, నాకు ఎందుకు ఈ గొడవ అనవసరం. ఇప్పుడు చూడండి, కొన్ని మనం అలా చేస్తున్నాం. ఇప్పుడు భారతదేశం ఎక్కడో శ్రీలంకలో గొడవ వస్తే ఇక్కడ తమిళనాడులో గొడవ వచ్చేస్తని మనం మీటింగ్కి వెళ్లకుండా ఎగొట్టేసాం. అది బాబా చెప్తున్నా. అంటే ఒంటరిగా తన బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోవడం అది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆన్ ది అదర్ హ్యాండ్, ఎనీ ఫ్యూచర్ డిశ్చార్జింగ్ ఆఫ్ ద క్లియర్ డ్యూటీ టు రెసిస్ట్ ఫారెన్ అగ్రెషన్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ హేట్ మిలిస్ ఆర్ రివెంజ్. తప్పనిసరి పరిస్థితులలో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు అవతలి వర్గాన్ని శత్రువుగా పరిగణించకూడదు. లోపల దుష్టతలంపు, ద్వేషము, పగ అది రాకుండా మన యుద్ధం అని చదువుకున్నప్పుడు చూసాం కదా, ఇది భగవంతుడి ప్రణాళికలో భాగంగా ఆయన సృష్టించాడు అనేటువంటి ఆ తలంపుతోనే ప్రజలు సైన్యము కూడా మసలుకోవాలి. దిస్ ఇన్ టర్న్ రైజెస్ ద పర్ప్లెక్సింగ్ క్వశ్చన్ ఆఫ్ ది యూటిలైజేషన్ ఆఫ్ నాన్ వైలెన్స్ విచ్ హెస్ బీన్ సచ్ అన్ యాక్టివ్ టూల్ ఇన్ ఇండియాస్ రీసెంట్ పాస్ట్. ఇది బాబా మహాత్మా గాంధీ ఆ సమకాలీన సమయంలోనే చెబుతూ ఉన్నటువంటి సందేశం అయి ఉండవచ్చు. దగ్గరలో బాబా అంటున్నారు, ఇటీవల కాలంలో అహింస 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 వదరగొట్టేస్తున్నారు అన్ని ప్లాట్ఫారాల మీద. దాని గురించి కూడా ఇప్పుడు మీ మనసుల్లో ప్రశ్నలు రావచ్చు, మరి దాని సంగతి ఏమిటి? అగ్రెషన్ మస్ట్ బి మెట్ విత్ రెసిస్టెన్స్. ఎవడైనా దురాక్రమణ వచ్చినప్పుడు నమస్తే సార్ మేమేమి యుద్ధం చేయం సార్, నమస్తే సార్ అంటే అదేం లాభం లేదు. దాన్ని ప్రతిఘటించాలి, ఎదుర్కోవాలి. అండ్ ఇన్ సచ్ కేస్ నాన్ వైలెన్స్ ఈజ్ ఇంపార్టికల్. అప్పుడు అహింసావాదాన్ని వల్లించేవాడు మూర్ఖుడు. అది ఆచరణలో సాధ్యము కానిటువంటిది. బాబా ఎంత స్పష్టంగా చెప్తున్నారు, అన్నిటికీ అహింస అంటే కుదరదంటున్నారు బాబా. మనం బాబా చెప్పిన ఉదాహరణ చెప్పుకున్నాం, ఏమిటి చెప్పండి, చెప్పాలి. పిచ్చి కుక్క అది ఇప్పుడు మన తక్కువని రావాలి. పిచ్చి కుక్క వచ్చి ఖర్చిస్తుంది అందరినీ, అబ్బాయి దాన్ని ఏం చేయకుండా పోయి లోపల దాక్కుని తప్పించుకుంటే ఒక 20 మందిని ఖర్చు ఇచ్చిన తర్వాత వాడిని వాడు నిజంగా మేలు చేసినట్టే ప్రజలకి. ఎవరికైనా కుక్కకి కానీ ప్రజలకు కానీ ఆడు కర్ర తీసి కొట్టి దాన్ని చంపేసి బయట పారాసిన కూడా మేలు చేసినట్టు సంఘాన్ని. అదే బాబా చెప్పారు ఉదాహరణ. ఆ పరిస్థితి ఒకడిని తుదముట్టించడం వల్ల అనేక మంది మేలు జరుగుద్దు అన్నప్పుడు ఏది మేలు అదే చేయాలి. అంతేగాని పనికి మాలి చేతగాని వాడిలాగా సూక్తులు వల్లిస్తే అది లాభం లేదు. అది నీ బాధ్యతను నీవు విస్మరించినట్లు. ఎందుకంటే నీవు రక్షించగలిగిన కెపాసిటీలో ఉన్నావు. ఓ బుల్లెట్ చేతిలో కర్ర ఉంది, నువ్వు కొట్టేయగల ఒక్క పోనీ ఆయన అయినా పోనలేదు మనకి పోనండి అంటే అది నువ్వు నష్టము కలిగించినట్టు. ప్యూర్ నాన్ వైలెంట్ ఆర్ ఇన్కరప్టబుల్ లవ్ ఓన్లీ కమ్స్ స్పాంటేనియస్లీ వెన్ డ్యూయాలిటీ హెస్ బిన్ కంప్లీట్లీ ట్రాన్సెండెడ్ ఇన్ ది రియలైజేషన్ ఆఫ్ ద లాస్ట్ అండ్ ఓన్లీ ట్రూత్. స్వచ్ఛమైనటువంటి అహింస, అలాగే ఇన్కరప్టిబుల్ లవ్ అంటే కల్మషము ఇంత మాత్రము కూడా లేనటువంటి ప్రేమ, అవి రెండు ఎప్పుడు వస్తాయట? గమ్యము చేరినప్పుడు వస్తాయి. అప్పుడు ఉన్నది నేను ఒక్కడిని అనే సత్యానుభవము నుండి ఈ రెండు పుడతాయి. అప్పుడు ఒకటి మీద కష్టం కానీ ఒకటి మీద పడ్డాని ఎందుకు, ఉన్నదే నేను ఒక్కడిని, అందుచేత ఇంకొకటి లేనేలేడు అక్కడ. అప్పుడు ఇవి నిజమైనటువంటి నాన్ వైలెన్స్ వాడికి ఆచరణ సాధ్యంగా ఉంటుంది. అది అవతారుడిది నిజమైనటువంటి నాన్ వైలెన్స్. మళ్ళీ ఒకసారి పాత డైలాగులే గుర్తు చేసుకుంటూ ఉండాలి. వన్ హూ డస్ నాట్ హర్ట్ ఎనీబడి ఈజ్ ఎ గుడ్ మ్యాన్. బాబా చెప్పింది ఎవడిని నొప్పించకుండా ఉండేవాడు సజ్జనుడు, చాలా మంచివాడు. బట్ వన్ హూ ఈజ్ నాట్ హర్ట్ బై ఎనీబడి ఈజ్ ఎ గాడ్ మ్యాన్. ఎవడు ఎంత దుర్మార్గంగా ఆయన పట్ల ప్రవర్తించినా
తప్పు ఓన్లే అనుకునేవాడు ఒక్క అవతార పురుషుడు ఒక్కడే అన్నాడు. ఆయన ఏమి చేసినా క్రైస్తుని మేకలేసి కొట్టేశారు, పొడిసేసి లోపల చూశారు రక్తం కారిందా లేదా అని. బాబాను కూడా అంత కష్టం అనుభవించానన్నారు. ఎందుకంటే మనోభారము, మానసిక భారము, ఆ బాధ భౌతికమైన బాధ కంటే ఎన్నో రెట్లు కష్టమైనది అని చెప్పారు బాబా. మనం బాబా ఏం పడ్డాడని మానసిక బాధ అంటే మనందరూ అనుమానించడమే ఆయనకి పెద్ద అవమానం. అంతే కదా, ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు ఎంత కష్టం పడ్డాడు, తన రెండవ ప్రాణంగా ప్రేమించే భార్యని అడవిలో వదిలేయవలసి వచ్చింది. అంటే అతను కావాలని తెచ్చుకుని కష్టమే, వదిలేసిన దగ్గర నుంచి ఆవిడ కోసం ఏడుస్తూ ఉన్నాడు చచ్చిపోయే వరకు కూడా. అంటే అదంతా కావాలని కొని తెచ్చుకున్నటువంటి ఇంపోజ్డ్ సఫరింగ్ అన్నారు బాబా, సెల్ఫ్ ఇంపోజ్డ్ సఫరింగ్. అందుకని నిజమైనటువంటి అహింస అతను ఒక్కడే చేయగలడు. ఎందుకని, ఎవడైనా అతన్ని అవమానం చేస్తే ఈ నా చెయ్యే నన్ను ఇలా కొట్టింది అంతా నేనే ఉన్నవాడిని అని ఆయన వీడి మీద ఎప్పుడూ కోపం కానీ పగ కానీ కక్ష కానీ ఉండదు. బాబా అన్నారు ఒక చోట, ఎవడి గురించి అయినా నీవు అమ్మ వీడి గురించి అయితే భయం లేదండి అని నువ్వు అనుకోవాలంటే నేను ఒక్కడే అన్నారు బాబా. ఎందుకని ఆయన ఎప్పుడు కూడా మైండ్ నాట్ వర్కింగ్, ఓన్లీ హార్ట్, హృదయం మాత్రమే ఉన్నవాడు బాబా. ఆయనకి మనసు ఉండదు. మ్యాన్ మైనస్ మైండ్ ఇజ్ ఈక్వల్ టు గాడ్ అని బాబా అన్నారు కదా, ఆయనకి మనసు ఉండదు. మనసు ఎప్పుడైతే లేదు వీడిలా చేస్తాడా ఈ సన్న చూడాలి, మనసు అది రికార్డ్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా ఆ మెమరీలో ఉంచుకుంటుంది. అవసరం రాగానే కొట్టలు దెబ్బడి వదులుతానా. అదే హృదయమే ఉన్నవాడు వాడికి అసలు మెమరీలు ఉండదు, అది ఖర్చ ఉండదు, వాడికి ఏమీ ఉండదు వాడి. అంచేత ఏమి పట్టించుకోను నేను, ఆయనే కనుక పట్టించుకోవలసి వస్తే మనం చేసిన దుర్మార్గాలకు శాంతిగా ఒక్క క్షణం కూడా ఉండే హక్కు మనకి లేదు. ఆయన హ్యాపీగా తిరిగేస్తున్నాం, మనం కరెంట్ పోతే జనరేటర్ వేసుకుని మరీ తిరిగేస్తాం. ఎందుకని, ఆయన పట్టించుకోవట్లే, ఫోన్లే అనుకుంటున్నాడు కాబట్టి వెళ్ళిపోతుంది. సో నిజమైనటువంటి అహింస, ఆ సత్యానుభవము అది అనుభవిస్తూ ఉన్నవాడు మాత్రమే చెయ్యగలడు. Even non-violence of the brave is possible only for advanced souls who have eradicated all forms of greed and hate from their minds through rigorous discipline. అలాగే కొంతమంది మహాబలవంతులు ఉంటారు వాడు, అయినా ఒక మాట కట్టుబడో, ఒకరి మీద జాలి వాత్సల్యము ప్రేమ వలన వాడు అంత శక్తి ఉండి కూడా వాడు దాన్ని అహింసను పాటించాడంటే అది మామూలు చిన్న విషయము కాదు. మనం చదువుకుంటూ పురుషోత్తముడు అలెగ్జాండర్ మనం కథ చదివాం కదా, అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చేస్తున్నాడు భారతదేశానికి. పురుషోత్తముడు ఎప్పుడు ఓడిపోలేదు ఎవడి మీద అని విన్నది అతని భార్య. ఉద్రబాబు మన దేశం కానీ దేశవీధి మనం అనవసరంగా పోదామంది, అబ్బెబ్బే లేదు నేను గెలిచి వెళ్లాల్సిందే అన్నాడు. భర్తకు తెలియకుండా సీక్రెట్గా రాత్రికి రాత్రి ఆ రాజు అంతఃపురంలో ప్రవేశించి ఎవరో ఒక స్త్రీ నిన్ను శరణం వేడి వచ్చింది అని చెప్పారు. తరమ్మన్నాడు రాజు, కాళ్ళ మీద పడింది వాడు. ఏం కావాలి నీకు చెప్పు, నేను నీకు శరణం, నువ్వు అడిగావు నేను ఇచ్చే, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. నాకు ప్రాణభిక్ష పెట్టు, నా భర్తకు ప్రాణభిక్ష పెట్టమని నేను ఇచ్చేసాను అన్నాడు. రేపు యుద్ధానికి చేసే వాడే నా భర్త అన్నాడు. ఓకే, నీకు ఇచ్చిన మాట ప్రకారము నేను రెడీ అన్నాడు. మర్నాడు అలెగ్జాండర్ని చంపేసి సన్నివేశం వచ్చి యుద్ధంలో కత్తెత్తాడు. వెంటనే ఆవిడ మాట గుర్తొచ్చింది, కత్తి కింద పడేశాడు. అతను వాళ్ళకి బందీ అయిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అది ఇక్కడ బాబా చెప్పారు, అంత ధీశాలి అంత బలవంతుడైనా అతను అహింసను చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. చాలా అడ్వాన్స్డ్ సోల్, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి సాధించిన వాడికే అంత నిజమైన అహింసను చూపించడం సాధ్యం అవుతుంది. అది మామూలు మానవుడు చేయలేడే. అంతే కదా, మనం ఊహిస్తేనే అది కష్టంగా ఉంటుంది. ఇంత రాజ్యాన్ని పోషించుకుంటూ ఒక్క స్త్రీకి ఇచ్చిన మాట వల్ల వదిలేశాడంటే తన ప్రాణాన్ని అన్నింటినీ వదిలి విడిచిపెట్టేశాడు. విపరీతమైనటువంటి క్రమశిక్షణ అది అలవరుచుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఫర్ ద మాసెస్ ఇట్ ఈస్ అన్డిజైరబుల్ టు అడ్హియర్ టు ఎక్స్టర్నల్ నాన్ వైలెంట్ వెన్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ క్లియర్ డ్యూటీ టు రెసిస్ట్ అగ్రెషన్ ఇన్ దేర్ ఓన్ డిఫెన్స్ ఆర్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ వీకర్ బ్రదర్స్.
ఇది చాలా ఇంపార్టెంట్ బాబా చెప్తున్నారు. ఒక సగటు మానవుడికి వద్దాం మనం, లీడర్సు పెద్ద నాయకుడు వీరుడు అయ్యని వదిలేద్దాం, మామూలు మనిషికి సగటు మానవుడికి వచ్చేటప్పటికి వాడిని వాడిని రక్షించుకోవడానికి, బలహీనులైన తన సోదర సమానులను రక్షించడానికి వాడు శక్తిని ప్రదర్శించడము వాడి బాధ్యత అయి ఉన్నది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అదే కుక్కనుకున్న పాము వచ్చేసింది ఇంట్లోకి, ఎవనో ఖర్చైనా గడిపోతుంది, ఈ నానవైలని చెప్తూ కూర్చుంటాడు, కుదరదు కదా. ఇన్సిస్టెన్స్ అపాన్ యూనివర్సల్ నాన్ వైలెన్స్ కెన్ ఓన్లీ లీడ్ ద మాసెస్ టు ఎ కవర్లీ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇనర్ట్ యాటిట్యూడ్. ప్రపంచం అంతా కొంతమంది అహింస ఏమి వద్దు, హింస వద్దు అని బోధిస్తే ఆఖరికి చేతగాని వాళ్ళలాగా, తమ ధర్మము నుంచి తప్పించుకునే వాళ్ళులాగా ప్రపంచాన్ని మీరు తయారు చేసినట్టు అన్నారు. అది ఎప్పుడు కూడా అందుకే సిక్కులు ఖడ్గం కూడా ఉంటుంది వాళ్ళకి, ఎందుకు తెలుసా మీకు అది, దానికి ఏవో ఐదు ఉంటాయన్నమాట, 1, 2, 3, 4, 5. నాకు కష్టం వచ్చినప్పుడు నా పక్కన నేను చూస్తూ ఉండగా ఏ స్త్రీకైనా ఏ అవలకైనా కష్టం వచ్చినప్పుడు నా ప్రాణాన్ని నేను లెక్క చెయ్యకుండా అవసరమైతే ఈ ఖడ్గాన్ని వాడి వాళ్ళని రక్షిస్తాను నేను. ఇలా ఉంటాయి 5 పాయింట్లు ఉంటాయి. అందుకే వాడు కత్తి కూడా పెట్టుంటాడు, చేతగాని వాడి కింద నేను ఉండను, నా బాధ్యత నుండి నేను పారిపోను. అందుకే వాడు కత్తి కూడా పెట్టుకుంటాడు. అంతేగాని వాడు ఇంకొకరిని చంపడానికి కాదు, కానీ వాడి బాధ్యత. ఇప్పుడు ఒక కోర్టు కేసులో కూడా పూర్వం జరిగింది, పార్కులో కూర్చున్నాడు ఓ చిన్న కుర్రవాడు, ఆడుకుంటూ పాకుతున్నాడు, ఆ స్విమ్మింగ్ పూల్ దానిలో బాలీలు పడింది, ఆ బాల్ కోసం వాడు పాకుని వెళ్ళిపోతున్నాడు, వీడు చూస్తూ చూస్తూ ఊరుకున్నాడు, వాడు వెళ్ళిపోయి మునిగిపోయి చచ్చిపోయాడు. ఆ తల్లిదండ్రులు కేసు వేసేది, వీడి పక్కనే ఉన్నాడు చూసేది కూడా, నాకేమిటి సంబంధం అన్నాడు. అలా కుదరదు అందులా, తెలుసు కదమ్మా ఏమిటి. ఒక సగటు మానవుడు అదే పరిస్థితులలో ఎటువంటి స్పందన చూపెడతాడు, ఆ స్పందన నీవు చూపెట్టకపోతే నువ్వు సగ మానవుడిగా అనర్హుడివి జీవితం సాగించడానికి. నీ శిక్ష సంఘం నీ మీద కొన్ని బాధ్యతలు వేసింది, నీవు కొన్ని ధర్మాలు నువ్వు పాటించాలి. నాకేం సంబంధం అంటే అది మరి సంఘంలో ఎందుకు ఉండడం, అడవుల్లో ఉండాలి నువ్వు, ఇక్కడ ఉండకూడదు. జ్ఞాపకం ఉందామా వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఏ సొసైటీ? ఏ సొసైటీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఎవ్రీబడి ఆఫ్ ది సొసైటీ ఆఫ్ ది గ్రూప్ దే ఆర్ ప్రిపేర్డ్ టు ఆనర్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అదర్స్. వాడి ఎక్స్పెక్టేషన్ మిగిలిన వాళ్ళందరూ గౌరవిస్తారు, మిగిలిన ప్రతివాడి ఎక్స్పెక్టేషన్ వీడి గౌరవిస్తాడు, అది సొసైటీ. అది లీగల్ డెఫినేషన్లోకి వెళ్తాడు. సో బాబా అదే విషయం ఇక్కడ చెప్తున్నారు చాలా స్పష్టంగా. ఇది స్పిరిచువాలిటీ ఒకటే కాదు, ఇది మామూలు సాంఘిక పరమైనటువంటిది కూడా. నీ ధర్మం నుండి నీవు తప్పించుకొని నీవు ఒక బలహీనుడికి సహాయము చెయ్యకుండా నిన్ను తయారు చేసేదానిగా ఈ అహింసా సిద్ధాంతము ప్రచారము చేయడము కరెక్ట్ కాదు అని బాబా చెప్తున్నారు. నీ బాధ్యతను చెయ్యాలి అవసరమైతే. ట్రూ లవ్ ఈజ్ నో గేమ్ ఫర్ ద ఫెయింట్ హార్టెడ్ అండ్ ద వీక్. బాంబు పేల్చారు బాబా ఇక్కడ. ఏమంటున్నారు బాబా, నిజమైనటువంటి ప్రేమ అనేది నీరసంగా ఉన్న గుండెకాయకి అది సంబంధించింది కాదు. ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే ఏం చేస్తారు, మంచి మంచి కండలు తిరిగిపోయినటువంటి వీరులే ఉంటారు, రోజుగా 6 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, పరిగెట్టగలగాలి, ఇలా ఏవో కొన్ని అవి పెట్టి అప్పుడు ఆ గేమ్లో వాళ్ళు ఆడాలి. అలాగే బాస్కెట్బాల్ ఆడాలంటే వాడి గుండి ఊపిరితిత్తి ఇవన్నీ టెస్ట్ చేస్తారు, వాళ్ళు చూసి కెపాసిటీ ఉందా లేదా, అంత బ్రిస్క్గా ఇలా ఇలా మారుతూ ఉంటే ఆగిపోద్ది గుండి లేకపోతే. అలాగే ప్రతి క్రీడకు కొన్ని అర్హతలు లక్షణాలు ఉంటాయి. బాబా అంటున్నారు ఈ ప్రేమ అనేటువంటి క్రీడ నీరసంగా ఉండే గుండెలు కలవాళ్లకు ఉద్దేశించినటువంటి గేమ్ కాదు ఇది అని బాబా చెప్పిన రహస్యం. అది వాడి కోసం ఉద్దేశించింది కాదు, అంటే మనం ముందు అడుగు పెట్టేటప్పుడు చూసుకోవాలి మరి ఇది మందా కాదా. మనం పొరపాటుని ఆడి కారులో మీ షాప్కి వెళ్ళిపోయి మనం 100,000 రూపాయలు ఒక కారు ఇవ్వంచారంటే బాబా పక్క షాపులో సందులో ఉంది అక్కడికి వెళ్ళని ఇది కాదు మీరు కాదు ఇది అని చెప్తాడు వాడు. అలాగే మనం ముందే ఆలోచించుకోమంటున్నాడు. మనం బ్రాబజాన్ చెప్పింది మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం,
పడవెక్కేసావు, ఆయన రారావా ఆయన పిలిచాడు, ఎక్కేసావు ఒకసారిగా నడి సముద్రంలోకి వచ్చేసావు. అమ్మబాబోయ్ నా వల్ల కాదు దూకేస్తానంట, ఎటు దూకేస్తావు, ఎటు చూసినా నడి సముద్రమే. కరుచూ మేరలో ఎక్కడ మానవ సంచారం లేదు, ఎక్కడ దెబ్బలు లేవు, తప్పదు ఓపిక పోతుంటే. ఆ పడవ నడిపేవాడు ఉన్నాడే వాడి ఫ్రెండ్షిప్ తీసుకొని నువ్వు యాడ్డం మానేసంటే. ఎందుకని వాడు ఎంత కష్టాన్నైనా అవలీలుగా పరిష్కరించగల మహాసమర్థుడు. సో వాడితో పరిచయం పెంచుకో, ఈ యాడ్ మాని వాడిని పట్టుకుని ఒరే నాయన ప్లీజ్ 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 అంటే ఏదో ఒకరోజు నేను ఆ వరి తీసేస్తాడు, ఒడ్డుకు చేర్చేస్తాడు. ఇది నేను నేర్చుకున్న సింపుల్ ఫ్యాక్ట్. అలాగూ ఆ ఫెయింట్ హార్ట్ లాభం లేదు అది. ఎందుకని బాబా చెప్పారు తను చిన్నప్పుడు హోమ ఆయన రాసుకున్న పద్యం, ప్రభు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆ వదనాన్ని చూడాలి అని ఎంతో తపన పడ్డాను, చివరికి ఒక కష్టం చేసి అది సాధించాను. నేను పడిన కష్టం ఏమిటో తెలుసా, నా కన్నీళ్లతో ఒక సరస్సును నిర్మించి దాన్ని ఈదుకొని యువతల నుంచి అవతలకి వెళ్ళి అప్పుడు ఆయన దివ్య సౌందర్యాన్ని చూశానన్నాడు. మరి నువ్వు అలా చేయగలవు, కన్నీళ్లతో సరస్సును నిర్మించి ఈడుకుని అవతలకు వెళ్ళాట అప్పుడు ఆయన దివ్యమంగళ విగ్రహం కనిపించింది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట. ఇట్ ఈస్ బాండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ అండర్స్టాండింగ్. ఆ నిజమైన ప్రేమ బలం నుంచి వస్తుంది. బలం ఎంత ప్రతికూల వాతావరణం వచ్చినా నో. మనం సత్యహరిశ్చంద్రుడు కదా మనం ఎందుకు చెప్పుకుంటాం, మనం వాడు బాగా యాక్ట్ చేసాడు వీడు బాగా యాక్ట్ చేసాడు అని చెప్పుకుంటాం తప్ప అసలు లోపల ఆ సూత్రం ఏమిటో మనం అది పట్టించుకోవాలి. ఎన్ని భయంకరమైన కష్టాలు పెట్టాడు అయినప్పటికీ అలా నిలబడి ఉన్నాడు. కొడుకు చచ్చిపోయాడు, భార్యను అమ్మేసాడు, ఎన్ని ఇంకా అంతకంటే ఘోరాతి ఘోరమైన కష్టాలు ఒక మానవుడు ఊహించలేడు. అంత కష్టం, సొంత కొడుకు బాడీ డెడ్ బాడీ వస్తే డబ్బులు కట్టమని అడుగుతున్నాడు లేకపోతే పట్టుకుపో అంటున్నాడు, వాడు ఎంత దుఃఖం ఉంటుంది లోపల. ఎందుకని సొంత కొడుకు చచ్చిపోయాడు అని ఒక దుఃఖం, కానీ దాన్ని తన డబ్బు కట్టే పరిస్థితుల్లో లేడు. పోనీ తనన్నా కట్టేసి నాలుగు రాళ్ళు ఉంటే సొంత భార్యని రూల్ ప్రకారం డబ్బులు చెల్లించకుండా నేను పర్మిట్ చేయలేను తీసుకుపో అంటున్నాడు. అది నిజమైన కలేజ, ఆ శక్తి బలము దాని నుంచి పుడుతుంది అది నిజమైన ప్రేమ. అంతేగాని బోరు నిడితే అదేం లాభం లేదు. అండ్ అండర్స్టాండింగ్ అవగాహన, అవగాహనలో నుంచి పుడుతుంది. ఇన్ ఇట్స్ ఎంథూజియాజం ఫర్ ది హైయెస్ట్ ఐడియల్ వైజ్ లీడర్షిప్ కెన్ నెవర్ ఎఫర్ట్ టు లూజ్ సైట్ ఆఫ్ ద రిలేటివ్ అండ్ ప్రాక్టికల్. అతి ఉన్నతమైన ఆదర్శాలను ఎంచుకొని దానిని చేరుకోవడానికి ప్రపంచములో ఉన్న ఉన్నతమైన రాజకీయవేత్తలు కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళు నిజమైన లీడర్స్ అండి. మరి జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు, బాబా ఏమన్నాడు అతని గురించి, అటువంటి అద్భుతమైన నాయకుడు ఒక దేశానికి మళ్ళీ నేను వచ్చినప్పుడే వస్తాడు అప్పుడు దాకా రాడని చెప్పారు. అంత పెద్ద స్టేటస్ ఇచ్చారు బాబా. గాంధీ కంటే యువరాజ్ నెహ్రూకి ఎక్కువ స్టేటస్ ఇచ్చారు. ఎందుకని ప్రాక్టికల్ అన్నారు బాబా అంత. ఎందుకని తన దేశాన్ని తన దేశ ప్రజలను అంతగా ప్రేమించే నాయకుడు ఇంకొకటి లేడట. అందుకని అతనంటే బాబాకి అంత ఇష్టం అన్నమాట. సో వాళ్ళు పెద్ద ఉత్తమమైనటువంటి కొన్ని గమ్యాలు ఎంచుకొని అటు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇది ఆచరణకు సాధ్యమా కాదా అని ఎప్పుడు పట్టించుకొని వెళుతూ ఉంటారు. ఊరికే ఊహాలోకంలో విహరించరు వాళ్ళు, చాలా ఆచరణ యోగ్యంగానే వెళుతూ ఉంటారు వాళ్ళు. హ్యూమన్ ఎవల్యూషన్ ప్రొసీడ్స్ బై గ్రాడ్యువల్ స్టేజెస్ ఫ్రమ్ సెల్ఫిష్ వైలెన్స్ టు అన్సెల్ఫిష్ వైలెన్స్ అండ్ దెన్ ఫ్రమ్ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ టు ద ప్యూర్ అండ్ ఇన్కరప్టిబుల్ నాన్ వైలెన్స్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫినిట్ లవ్. ఎంత అద్భుతంగా మానవుడి యొక్క చరిత్రను మొత్తం చెప్పేశారు బాబా. మొత్తం ఆది మానవుడి దగ్గర నుంచి ఇలా 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 ఒక మ్యాప్ పెట్టేశారు. ఆది మానవుడు ఏమిటి జీవిస్తాడు వాడు, పూర్తి స్వార్థముతో కూడినటువంటి హింస వాడు చేసేది. అంతే కదా, నాది నాకు ఫుడ్ కావాలి చంపి తినే, పక్కన కొట్టిపారే అవసరం ఆయన కూడా చంపేవాడు అడ్డొస్తే. అది మొట్టమొదటి మానవుడి యొక్క ఆ జీవన చక్రం చూస్తే మనకు మొట్టమొదటి కనపడేది అది.
సెల్ఫిష్ వైలెన్స్ టు అన్సెల్ఫిష్ వైలెన్స్. తర్వాత ఇంకొకరిని రక్షించడానికి తను హింస చూపెడతాడు అతి ఉత్తమమైనటువంటి స్థాయిలో. అంటే ఇంకొకరు సాయం చేయడమే వాడు ప్రవృత్తిగా జీవించిన వాడు చేస్తాడు. అండ్ దెన్ ఫ్రమ్ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ టు ద ప్యూర్ అండ్ నాన్ వైలెన్స్ ఆఫ్ ది ట్రూత్. అలాగే బాగా ధైర్యము శక్తి సంపన్నుడు అయినటువంటి వాడు అహింసను చూపెడతాడు కొన్ని ఉత్తమమైన ఆశయాల కోసం. అది చాలా ఉన్నతమైనటువంటి. అక్కడి నుంచి సత్యానుభవం పొందిన తరువాత సత్యమును అనుభవించిన వాడి ఎవడిని హింసించడానికి ఒప్పుకోడు. పోన్లేరే, ఇప్పుడు హజరత్ బాబాజాన్ ఏం చేసేది, ఏళ్ళు పొళ్ళు పడిపోయి ఇలా పాకుతూ ఉండేవాడు. ఇంతంత పురుగులు అవి కింద పడిపోతూ ఉంటే తీసి తినండరా తినండి అని పెడుతూ ఉండేదట. మళ్ళీ పుళ్ళ మీద పెడుతూ ఉండేదట వాడు తినమని. అంటే అది ఇంకా హయ్యెస్ట్. ఎందుకని, ఉన్నది నేనే ఉన్నది, అందరిలో ఉన్నది నేనే అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది పురుగు అది నన్ను తింటుంది అనేటువంటిది కూడా ఉండదు. బాబా రాయించిన దానిలో ఒక లార్డ్ మెహర్లో ఆ పురుగులు తీసి ఆఖరికి చివరికి ఆవిడకి ఏళ్ళు ఆపరేషన్ చేయించారు. ఆ దీనివల్లే ఆవిడ చనిపోయింది కూడా. ఆవిడ జీవితం మనం చూస్తే లార్డ్ మెహర్లో చాలా అద్భుతంగా రాయబడింది ఆవిడ దీని గురించి. అది ఇక అతి అన్ని ఉన్నతమైనటువంటి కల్మషం లేని ప్రేమ ద్వారా పుట్టేటువంటి అహింస, అది నిజమైన అహింస. దానికి థియరీ ఉండదు, ఓన్లీ ప్రాక్టీసే ఉంటుంది, థియరీ ఉండదు.